జగిత్యాల జిల్లాలో వివిధ గ్రామాలలో గౌడ కులస్తులకు తీరని నష్టం వాటిల్లిందని తెలుసుకొని తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అమరవేణి నర్సగౌడ్ జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించారు। గౌడనల బాధలో తెలుసుకొని ఆహుతికి దగ్ధమైన తాటి ఈత చెట్లను పర్యవేక్షించారు। మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు గ్రామాల గౌడనలకు న్యాయం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ప్రకటన చేశారు। గౌడనలపై దృష్టి పెట్టిన వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర గౌడనలకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు వల్లాల మనోజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। గౌడ జనకుల పోరాట సమితి బొగ్దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు జగిత్యాల జిల్లాలో వివిధ గ్రామాల్లో వివిధ మండలాల్లో అగ్ని ప్రమాదానికి గురై తాటి చెట్లు మొత్తం కూడా కాలిపోతున్నటువంటి సందర్భంలో జిల్లా కమిటీ పూర్తిగా మెట్టెల్ మండల్ మిట్ల చెటాపు రాయకల్ మండల్ ఇట్కల గ్రామంలో 600 మిట్ల చెటాపులో 600 ఇట్కల గ్రామంలో 900 జైత్యాల మండల్ అంతర్గామంలో 600 గొల్లపల్లి అబ్బాపూర్లో 800 ఇట్లా వివిధ గ్రామాల్లో ఈ వేసవి కాలంలో వివిధ కారణాల చేత రైతులు పండించినటువంటి పొలం పంట అయిపోగానే అగ్గి పెట్టడం అయితేనేమి గడ్డికి అరగడ్డికి లేదా కొన్ని ప్రాంతాల్లో కావాలని చెప్పి అగ్ర కులాలకు సంబంధించినటువంటి కల్లిగీత వృత్తి వ్యతిరేకులు అగ్గి అంటిపెట్టి ఎవరికి తెలియకుండా పెట్టడం ద్వారా రెగ్యులర్ గా ఇప్పుడు తాడిత చెట్లు గీస్తున్నటువంటి కార్మికులు నిన్న మొన్నటి వరకు ఈ కరోనా పరిస్థితుల వల్ల మొత్తం వృత్తిని కోల్పోయి ఆర్థికంగా మరి నష్టపోయినటువంటి సందర్భంలో ఇప్పుడిప్పుడే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లా గ్రామాల్లో చెట్లు మొత్తం కూడా అగ్గంటుకొని తగలబడడం వల్ల వృత్తిని పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది। కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవల్ల వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ